అందరికి శుభోదయం. నా పేరు షేక్ సబీహా. శ్రీ సాయి శ్రీనివాస హై స్కూల్ ఒక 4వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. దాని పేరు అసలైన విద్య. ఒక ఆశ్రమంలో గురువు గారు శిష్యులకు చదువు చెప్తూ ఉండేవారు. ఒక రోజు గురువు గారు శిష్యులను పిలిచి, నాయనలారా, పుస్తకాలట ఉన్నదట మీకు తెలియజెప్పాను. ఈరోజు మీకు ఒక పరీక్ష పెడతారు. అదేమిటంటే, ఈ ఆశ్రమం చుట్టూ ఉన్న అడవిలోకి వెళ్ళి ఎప్పేమి పరిస్థితి దించారు నాకు చెప్పండి అని అన్నారు. శిష్యులంతా అడవికి వెళ్ళి దేరా. నిశ్చయించడం అనే శిష్యులు మిగతా వారితో ఇలా అన్నా, అడవిని పరిశీలించడానికి ఏముంది, చూసేవన్నీ చెబితే సార్ అని అన్నాడు. శిష్యుడు, ఈరోజు గుజుగుగాజు విశ్రాంతి తీసుకోదలుచుకున్నారు, కాబట్టి మనల్ని అడవికి పంపారు అని అన్నారు. సులక్షణుడు అనే శిష్యుడు మిగతా వారితో మౌనంగా నడవసాగాడు. సాయంత్రానికి శిష్యులంతా ఆశ్రమానికి తిరిగి వచ్చారు. గురువు గారు శిష్యులను చూసి, నాయనలారా, మీరు ఏమేమి పరిశీలించారు నాకు చెప్పండి అని అన్నారు. దుశ్చంతుడు అనే శిష్యుడు, మామిడి పళ్ళు తీయగా ఉన్నాయని, జలపాతంలోని నీళ్ళు చల్లగా ఉన్నాయి, మరి పెద్ద పాముని చూశానని అన్నాడు. గౌతముడు అనే శిష్యుడు, ఏనుగుని చూశానని అన్నాడు. అందరూ చెప్పారా గురువు గారు సులక్షణుడిని చూసి, నాయన నువ్వేమి గమనించలేదు అని అడిగితే సులక్షణుడు వినయంతో ముందుకు వచ్చి, గురువు గారు ఆహారాన్ని మోసుకుపోతున్న చీమలను చూసినప్పుడు వాటి యొక్క శ్రమశక్తిని గమనించాను, గాయపడిన కాకి చుట్టూ వారిన కాకుల యొక్క సంఘీభావాన్ని గుర్తించాను, తేనె పట్లను చూసి తేనెటీగ ఐకమత్యాన్ని నేర్చుకున్నాను, కోతులను చూసి కోతుల యొక్క సంఘ జీవనాన్ని చూశాను, బురదలో తామరలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉన్నతంగా ఉండాలని గ్రహించాను, రాళ్ళతో కొట్టిన ఫలాన్ని ఇచ్చి చెట్ల యొక్క సహనాన్ని చూశాను. ఇలా ప్రకృతిలో దేన్ని చూసినా ఏదో ఒకటి నేర్పినట్టే ఉంది గురువు గారు అని అన్నాడు. వెంటనే గురువు గారు వెన్నె తట్టి, నాయన ఎక్కడి నుండైనా మంచిని నేర్చుకోవడమే అసలైన విద్య, అది నీలో ఉంది అని అభినందించారు. ఈ కథలోని నీతి ఎక్కడి నుండైనా మంచిని నేర్చుకోవడం అసలైన విద్య.